సినీ ఆది రెండు వారాలు ఎపిసోడ్లు ఒకసారి చూసుకుంటే ఎవరు ఎలా సేవ్ అయ్యారనే చూసుకుంటే నేను ఆల్రెడీ ముందు ఒక వీడియో చెప్పా పర్సంటేజ్ ఎవరికి ఎలా ఉందనేది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే జరిగింది కాకపోతే టాప్ వన్ టూ కన్ఫ్యూజన్ ఎందుకంటే నేను లాజిక్ అని చెప్పి ఒక వీడియో చేశాను అక్కడ కూడా టాప్ వన్ టూ అంటే చుట్టాలు వచ్చినప్పుడు ఏ రేషియోలో పంపించారు దాని ప్రకారం ఎలిమినేట్ అవుతారంటే ముందు వితిక వచ్చింది వితికకు సంబంధించిన వాళ్ళు వచ్చారు అలాగే ఆ లెక్కలు మనం చూసుకున్నాం అయితే నిన్న కూడా పర్సంటేజ్ ఒకటి పెట్టాను నేను ఆ పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే యాజ్ ఇట్ ఈజ్ నేను వితిక తర్వాత వరుణ్ సందేశ్ అలా పెట్టాను వన్ బై వన్ చివరికి అదే జరిగింది అంటే శివ యాక్చువల్గా చాలామంది ఏమనుకున్నారంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే వితిక శివజ్యోతి వెళ్ళిపోతాను కానీ శివజ్యోతి గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది శివజ్యోతి గ్రాఫ్ పెరిగిపోయింది ఒకే ఒక్కసారిగా ఓకే దానికి చాలా రీజన్స్ ఉండి ఉండొచ్చు అది సెకండరీ కాకపోతే ఏంటంటే నాకు వచ్చిన సమాచారం ఆ పర్సంటేజ్ కొంచెం 99% కరెక్ట్ అనిపించింది ఎందుకంటే టాప్ వన్ టాప్ టూ పొజిషన్స్ మాత్రమే కొంచెం చేంజ్ అయ్యాయి అనిపించింది అది ఆల్రెడీ నేను రీజన్ ఏంటో కూడా చెప్పా ఒక వీడియోలో అయితే శనివారం చూసుకుంటే కనుక శనివారం సేవ్ అయిన వాళ్ళు బాబా మాస్టర్ సారీ శ్రీముఖి రాహులు బాబా మాస్టరు ముగ్గురు సేవ్ అయ్యారు అంటే శ్రీముఖి ఫస్ట్ ప్లేస్లో ఉందనుకోవాలా సెకండ్ ప్లేస్లో రాహుల్ ఉన్నాడనుకోవాలా థర్డ్ ప్లేస్లో బాబా మాస్టర్ ఉన్నాడనుకోవాలా ఓకే ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారనుకున్నా వీళ్ళ ముగ్గురు మాత్రం 1, 2, 3 పొజిషన్స్లో ఉన్నారు అంతే శ్రీముఖి ఫస్ట్లో ఉందా రాహుల్ ఫస్ట్లో ఉన్నాడా ఎందుకు అలా జరిగింది అనేది కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాడా బిగ్ బాస్ జన ప్రేక్షకులను అనుకోవడం పక్కన పెడితే 1, 2, 3 పొజిషన్స్లో వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఇక 4, 5, 6 పొజిషన్లో 4 పొజిషన్లో శివజ్యోతి ఉంది 5 పొజిషన్లో అలీ ఉన్నాడు 6 పొజిషన్లో వరుణ్ సందేశ్ క్లియర్గా అర్థమవుతుంది నేను ఇదే గ్రాఫ్ చెప్పాను ఆల్రెడీ యాజ్ పర్సంటేజ్తో సహా నేను ఒక గ్రాఫిక్స్ వేసి మరీ చూపించాను మీకు ఆ వీడియో కావాలంటే ఇంకా చూసుకోవచ్చు ఆ రేషియో ప్రకారమే యాజ్ ఇట్ ఈజ్ జరిగింది నిన్న దాని ప్రకారమే ఒక్కొక్కరు సేవ్ అయ్యారు లాస్ట్కి ఫైనల్గా వితిక ఎలిమినేట్ అయింది ఓకే వితిక ఎలిమినేట్ అవుద్దని అందరూ చాలామంది గెస్ట్ చేసి చెప్పారు అది పెద్ద విషయం ఏం కాదు కానీ ఇట్లా వన్ బై వన్ గ్రాఫ్ ఎవరు అంటే గ్రాఫ్ ఎందుకు మారింది ఎందుకు పర్సంటేజీలు చేంజ్ అని అనుకోకుండా ఎవరు పైకి వెళ్ళారు ఎవరు కిందకు వచ్చారు అనేది చూసుకుంటే ఆ గ్రాఫ్లో శివజ్యోతి పైకి వెళ్ళింది అలీ పైకి వెళ్ళాడు వీళ్ళిద్దరితో పోల్చుకుంటే వరుణ్ సందేశ్ కిందకు వచ్చేసాడు అది ఎందుకు ఎలా ఎఫెక్ట్ పడింది అనేది వాళ్ళే ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి సభ్యులు క్యాల్కులేట్ చేసుకుంటారు ముందు ఎవరు సేవ్ అయ్యారు ఏంటనేది శ్రీముఖి ఆల్రెడీ నేను టాప్ వన్ పొజిషన్లో అని తను ఫీల్ అవుతుంది అందులో ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే తను ఫస్ట్ సేవ్ అయింది కాబట్టి అయితే ఆ పర్సంటేజ్ అనేది ఈ 2 వారాల్లో ఎంతవరకు చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అవ్వడాన్ని బట్టే విన్నర్ ఎవరు అనేది ఉంటుంది సీజన్ 1 సీజన్ 2తో పోలిస్తే ఇప్పుడు అంతగా గేమ్ షో ఉందా లేదా అనేది పక్కన పెడితే గ్రాఫ్ విషయంలో పర్సంటేజ్ విషయంలోకి వచ్చేసరికి లాస్ట్ 2 వీక్స్లో కంప్లీట్గా మార్పులు కనిపిస్తున్నాయి ఆ మార్పులు నిజంగా ప్రేక్షకులు వేసే ఓట్ల ఆధారంగా వస్తున్నాయి లేదంటే ఏదైనా మ్యానిపులేటింగ్ జరుగుతుందా అనేది ఇంకా మనం ఇంకొక 2 వారాలు ఆగితే చాలా క్లియర్గా తెలుస్తుంది కానీ 1, 2 పొజిషన్స్ పక్కన పెడితే మిగిలిన పొజిషన్స్ అన్నీ మాత్రం ఆల్రెడీ మన అంచనాలకు ఈక్వల్గా ఉన్నాయి చాలా దగ్గరగా ఉన్నాయి ఎలాంటి మార్పు లేదు చూద్దాం మరి ఏం జరుగుతుందో స్టేట్యూ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి